కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర దళిత మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో రాజన్న సిరిసిల్ల దళిత మోర్చా అధ్యక్షులు కుమ్మరి శంకర్ పాల్గొన్నారు. కరోనా వైద్యం పేరుతో లక్షలు దోపిడీ చేస్తున్న ఆసుపత్రులను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని లేదా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అనుమతి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్, రాష్ట్ర దళిత మోర్చా నాయకులు కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలను దోచుకుంటుంది, లక్ష రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద మన ఇది మన ఆరోగ్యశ్రీ కింద మన ఈ కరోనా వ్యాధి ఎందుకు తీసుకురావచ్చు, తీసుకొస్తే అందరికి ఉపయోగపడుతుంది కదా. ఆయుష్మాన్ భారత్ వస్తే ఒక్కరికి 5 లక్షలు చొప్పున మన పేదవారికి ఉపయోగపడుతుంది. ఇటువంటి స్కీమ్లు ఏం లేకుండా, టెస్టులు మంచి చేయకుండా పిఎస్లో కూర్చున్నారు. ఇంత శవము అనాథ శవం లాగా మిగిలిపోయింది. ఇటువంటి లేదా ఆ ఫిక్స్డ్ రేట్ అందరు ఎవరికి, మామూలు చిన్న చిట్కా హాస్పిటల్కి. ఇది కేసు రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ వందల మంది చనిపోతున్నారు. ఎందుకు చర్య తీసుకుంటే ఎవరికి వైద్యం అందిస్తుంది రాష్ట్రం? ఎవరికి వైద్యం